164 మంది కూటమి అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులురెడ్డి అన్నారు. వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు కావడంతో వైసీపీకి ప్రతిపక్ష పాత్ర కోల్పోయిందన్నారు. 5 సంవత్సరాల విధ్వంస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మంచి సంకేతం ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రానికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. గత పాలనలో దోపిడీ, దౌర్జన్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా దుర్మార్గపు పాలన చేయకూడదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా వాలంటీర్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆంజనేయులురెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత ఎన్నికల యుద్ధము వేడి ప్రశాంతం వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒకసారి పత్రికా విలేకరుల సమావేశాలు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందుగా మా జిల్లా అధ్యక్షుడు వంశేధరరెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకి వీరి నాయకత్వంలో ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి 7 నియోజకవర్గాల్లో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రధాన పాత్ర పోషించారు. కొన్ని నియోజకవర్గంలో అభ్యర్థుల యొక్క సహకారం మాకు లభించినప్పటికి కూడా ఇవేవి మనసులో పెట్టుకోకుండా మా జిల్లా అధ్యక్షులందరికీ చాలా సీరియస్గా చెప్పారు. మన పొత్తు ధర్మము ఎవరు మనల్ని పిలిచారా, మనకి కుర్చీలేశారా, మనల్ని గౌరవించారా కాదు, మన పార్టీ నిర్ణయానికి కట్టుబడి పొత్తు ధర్మం ప్రకారం అందరూ పనిచేయాలా, కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీరందరినీ నిరంతరము ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో నిరంతరము నెల్లూరు పార్లమెంటు యావత్తు పర్యటించి కార్యకర్తలకు ఉత్సాహం కల్పించి స్ఫూర్తినిచ్చి కార్యకర్తల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడం కోసం ప్రయత్నం చేసి 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి మా వంశీధర్ రెడ్డి పని చేశాడు అని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు యువకుడు వారిని నా హృదయపూర్వకంగా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పార్టీ తరఫున అభినందిస్తున్నాను. 1. 2. ఈరోజు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీలో 164 మంది కూటమి అభ్యర్థులు, 11 మంది వైసీపీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 11 మందికి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా వారికి వచ్చే అవకాశం లేదు. ఎందువల్లంటే నిబంధనల ప్రకారము, అసెంబ్లీ నిబంధనల ప్రకారము 1/10 సభ్యులు ఉండాలి. అంటే 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది, ఆయన కేబినెట్ ర్యాంక్ వస్తుంది. కానీ ఆ హోదా కూడా రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు కూడా. ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ ఏదైతే ఉందో, అసెంబ్లీ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ప్రతిబింబించేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే మనం అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చూసాం, అసెంబ్లీలో గందరగోళము, ప్రజా సమస్యల మీద చర్చ ఉండదు, బూతులు తిట్టుకోవడము. మనం కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూశాము గత అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము. అసెంబ్లీలో సభ్యులు కాని వాళ్ళు అసెంబ్లీ రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద వ్యాఖ్యలు చేయడము, ఇళ్లలో ఉండే మహిళల మీద దుర్మార్గంగా మాట్లాడటము, అది మనం అనేక సందర్భాల్లో చూశాం. ఈ నూతన అసెంబ్లీ వాటన్నిటికి అతీతంగా ఉండాలా, అటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదు, అటువంటి పద్ధతులకు అవకాశం ఇవ్వకుండా నూతన అసెంబ్లీ పనిచేయాలని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రయోజనాలే, రాష్ట్ర అభివృద్ధి, ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసము నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ కూటమి మీద ఉంది, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, NDA ప్రభుత్వం మీద ఉంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉందని మేము భావిస్తున్నాం. ఈరోజు మంత్రులు చాలా ఒకవైపు చాలా ఎక్స్పీరియన్స్డ్,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అపారమైన రాజకీయ అనుభవము, అపారమైన పరిపాలన అనుభవము, దూరదృష్టి, ముందు చూపు ఉండే ముఖ్యమంత్రి వచ్చారు మనకి. అదే సమయంలో మంత్రులు కూడా చాలా ఉన్నత విద్యావంతులు, చాలా విలువలతో కూడుకున్న మంత్రులు అన్నీ అటువైపున జనసేన వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి, టీడీపీ వైపు నుంచి అందరూ మంత్రులు కూడా, వారి యొక్క రికార్డు చాలా బాగుంది. అందువల్ల వారి నాయకత్వంలో, వారి యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగా వృద్ధి చెందుతుందని మాకు విశ్వాసం ఉంది. మనం చూసాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారి మధ్య ఆ యొక్క కామ్రేడరీ అంటారు, ఆ యొక్క కెమిస్ట్రీ, ఆ బాడీ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చూసాము. ఇద్దరి మధ్య ఒక సహృద్భావ వాతావరణం, చాలా మంచి వాతావరణం ఉంది. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము అన్ని వేళలా సహకరిస్తాము, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రధానమంత్రి గారు మాటిచ్చారు. ఈరోజు జనసేన కానివ్వండి లేదా టీడీపీ కానివ్వండి, కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి ఒక నమ్మకమైన మిత్రులుగా ఈరోజు ఉన్నారు. వీరి సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, వీటన్నిటికీ పాల్పడ్డ వ్యక్తులందరూ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టేట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎక్కడా కూడా ఉదాసీన వైఖరి ఉండకూడదు, ఎక్కడా కూడా మెతక వైఖరి ఉండకూడదు. రాజకీయ కక్షలు తీర్చుకోమని మనం చెప్పడం లేదు, కానీ చట్టము తన పని తాను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, చట్టానికి లా అండ్ ఆర్డర్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. గతంలో ఎవరు తప్పులు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఆ తప్పులకు శిక్ష అనుభవించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నీతిగా, నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని మేము కోరుకుంటున్నాం. విస్మరిస్తే మళ్ళా ప్రజలు వైసీపీకి పట్టిన దుర్గతే కూటమికి కూడా పట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో వైసీపీ 11 సీట్లు వచ్చింది, నేను ఆ పార్టీకి అభ్యర్థిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపోవటం వల్ల సహజము. మేము కూడా ఒకప్పుడు కేంద్రంలో 2 లోక్సభ సీట్లు ఉండింది, కానీ అక్కడి నుంచి మేము ఎదిగాం. కాబట్టి 11 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఈ అసెంబ్లీలో మేము రాము, మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటామంటే కుదరదు. అది ప్రజాస్వామ్యం మనకు గెలిపించారు. ముఖ్యమంత్రి ఆయన, మాజీ ముఖ్యమంత్రి ఆయనే ముసలాయన కాదు, యువకుడు, 52 సంవత్సరాల యువకుడు. ఆయన చేసిన తప్పులు గుర్తించాలి. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మేము ఎందుకు ఈ విధంగా ఓడిపోయాము, దీనికి కారణాలు ఏమనేది మీద చర్చ జరగడం లేదు. వాళ్ళు ప్రజల మీద, ఓటర్స్ని తప్పుపడుతున్నారు. మేము ఇంత చేశాము, ఎందుకు మాకు ఓట్లు వేయలేదని ఓటర్స్ తప్పుపడుతున్నారు. అదేవిధంగా కూటమిని తప్పుపడుతున్నారు. ఎక్కడో అదేదో సామెత చెప్పినట్టు ఆడలేక మద్దెని మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి మీకు గుర్తింపు లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల కోసం పోరాడాలా, ప్రభుత్వాలు తప్పులు చేస్తే మీరు పోరాడాలా, మీరు మాట్లాడాలా? అసెంబ్లీని బాయ్కాట్ చేయడం గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మొత్తం పార్టీ అంతా, వాళ్ళ సభ్యులంతా బాయ్కాట్ చేసేసారు. ఆ పరిస్థితి ఉండకూడదు. ప్రజాస్వామ్య సమస్యల విషయంలో చర్చలో, ఒక నిర్మాణాత్మకమైన చర్చలో వైసీపీ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఈరోజు రాష్ట్రం అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. ఈ సమస్యలంటే అమరావతి లేదు, పోలవరం లేదు. పోలవరానికి, అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నారు. అమరావతి ఈ రాజధాని నిర్మాణం వేగవంతం కావాలా? ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు అమరావతిని. అమరావతి వేగవంతమయ్యే మంచి రాజధానిగా నిర్మాణం అయితే దాని ప్రభావము, ఆర్థిక ప్రభావము అనేక ప్రాంతాల మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తుంది. అందుకని అమరావతిని సాధ్యమైనంత వేగవంతంగా కేంద్ర సహకారంతో, గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పారు. అంటే అమరావతి ద్వారానే ధనాన్ని ఆర్జించవచ్చు,
33,000 ఎకరాలు పొలాలు రైతులు ఇచ్చారు. ఇంకా 15,000 ఎకరాలు ప్రభుత్వం సుమారు 50,000 ఎకరాలు ఉంది. అందులో డెవలప్మెంట్ చేసి మిగతా కంపెనీలకు కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం సాధ్యమైన తొందరగా రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క షేర్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రైతులకి త్వరితగతిన ఇవ్వాలా. ఇస్తే వాళ్ళు ఆయా ప్లాట్లో వాళ్ళ వ్యాపారము చిన్న చిన్న ఇది విలువలు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో కూడా పూర్తిగా అది వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 7 సీట్లు కొత్త జిల్లాలో, 7 సీట్లు పాత జిల్లాలో, 10 సీట్లు కూటమి అభ్యర్థులు ఇన్ ద సెన్స్ టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ సందర్భంగా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నెల్లూరులో ఒక కొత్త రాజకీయం ప్రారంభమైంది, చూశారు మీరు. మొన్నటిదాకా ఒకవైపు తిరిగి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసి, పెద్ద ఎత్తున ఒక శాసనసభ్యుడి మీద దుర్మార్గంగా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ప్లేటు పరాయిస్తున్నారు. ప్లేటు మార్చి ఆయన వల్ల నేను చేశాను, ఆయన వల్ల నేను ఈరోజు నాకు 40 సంవత్సరాల మిత్రుడు తిరిగి, ఇంకా చాలామంది వస్తారు ఈ విధంగా, ఇంకా చాలామంది ప్లేట్లు పెరాయిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే అధికార పార్టీ నాయకులకి అందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు ప్లేట్ పెరాయించాడో మీకు తెలుసు కదా, 114 కోట్లు ఫైన్ వేశారు. అంతకుముందు ఏదో 40 కోట్లు ఉండిందంట, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత 75 కోట్లు అయిందంట. అందువల్ల ప్లేట్లు పెరాయిస్తున్నారు. రాజకీయాలు, కొత్త కొత్త రాజకీయాలు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. నేను ఇక్కడ ఉండే శాసనసభ్యులు అందరికి కూడా చెప్తున్నాను, జిల్లాలో జరిగిన ధ్వంసాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఎంత ధ్వంసం జరిగింది, మినరల్స్, క్వార్ట్జ్, కొండలు మాయమైపోయాయి, ఇసుక మాయమైపోయింది. ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, జైలుకు పెట్టారు. వాళ్ళందరూ ఈరోజు ఏమవుద్దని భయపడుతున్నారు. అందులో భయపడి అధికార పార్టీకి ఏదన్నా మంచిగా ఉండడం కోసం ప్రయత్నం చేద్దామనే రకరకాల ఎత్తుగడలు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టము, ఎవరిని రాణించుకుంటే రానివ్వరు, మాకేం సంబంధం లేదు. బట్ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ జిల్లాలో క్షమించకూడదు, తప్పుకు బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా ఈ జిల్లాలో క్షమించకూడదని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో వాలంటీర్స్ది చాలా పెద్ద సమస్యగా ఉంది. వాలంటీర్స్ ఈరోజు కొంతమంది గత అధికార పార్టీ నాయకులు బలవంతంగా వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు. నేను ఈ ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఏ వాలంటీర్ మీద ఉన్నా, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఏ విధమైన ఉన్నా, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మిగతా వాలంటీర్లందరినీ కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాలంటీర్లు ఆ రోజు ఒత్తిళ్ళ వల్ల రాజీనామాలు చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈరోజు వీధిని బడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండే వాళ్ళ మీద వాలంటీర్గా, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉంటే వాళ్ళని పక్కన పెట్టే వాలంటీర్లు అయితే, మిగతా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి వాలంటీర్ వ్యవస్థలో కొనసాగించాలని కోరుకుంటున్నారు. వాలంటీర్లు చాలా సర్వీస్ చేశారు. రాజకీయంగా మనం ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా వాళ్ళు వాలంటీర్లు అనేక ప్రాంతాల్లో చాలా సర్వీస్ చేశారు. ఇళ్ళకి అందుబాటులో ఉన్నారు, పేదలకు అందుబాటులో ఉన్నారు. కొంతమంది తప్పులు చేసి ఉండొచ్చు, ఇందులో ఏం అనుమానం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఒక పెద్ద మనసుతోటి, మంచి మనసుతోటి ఈ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అందరినీ కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది ఈ విషయంలో బహుశా ఎవరికి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా రెండో అభిప్రాయం ఉండవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ, ఆఖరిగా ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకాండ మీద చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలా, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలా, ఆ చర్యలు జరిగేటట్టుగా చూడాలా. భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, కొండల మాయం అవడం, క్వాడ్జ్ మాయం అవడము, మినరల్స్ మాయం అయిపోవడము, సిలికాన్ ఎంత దుర్మార్గం జరిగిందో మనందరం కూడా చూశాము. వీటన్నిటి మీద ఒక లోతైన విచారణ, నిష్పక్షపాతమైన విచారణ జరిపి దోషుల్ని రాష్ట్ర ప్రభుత్వం శిక్షించాలని నేను కోరుకుంటున్నాను.
తొలి అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారయ్య, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం, కావలి మండలం.